సచివాలయం ఉద్యోగి మరణంతో వేడెక్కుతున్న తూర్పుగోదావరి జిల్లా. సచివాలయ ఉద్యోగి సుభాష్ చంద్ర వర్మ రంగంపే మండలం జి తొందమూరులో ఈహెచ్ఏగా పనిచేస్తూ జాయింట్ కలెక్టర్ టార్చర్కు తట్టుకోలేక 11వ తేదీన ఉదయం 6 గంటలకు ఆఫీస్లో బయలుదేరి సుభాష్ చంద్ర వర్మ మళ్లీ కనబడలేదు. 15వ తారీఖున ధవలేశ్వరం గ్యారేజ్లో శవమై తేలాడు. పని ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై రాజమండ్రి గోదావరిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సచివాలయ ఉద్యోగి మరణంపై జిల్లాలో పలు మండలాల నుంచి భారీ ఎత్తున సచివాలయ ఉద్యోగులు కలెక్టర్ ఆఫీస్ను ముట్టడించారు. జాయింట్ కలెక్టర్ని కఠినంగా శిక్షించి సుభాష్ చంద్ర వర్మ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లోపల పంపించాం.